హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో సండే స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఎగ్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కాజు, ఎండు కొబ్బరి, పట్ట, లవంగ్ ఇలాచి, గసాలు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు కాస్త ఫ్రై అయ్యి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 కట్ చేసి పేస్ట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకొని ఫ్రెండ్స్ ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని 4 టమాటాలు కట్ చేసి పేస్ట్ చేసింది వేసుకోవాలి. టమాటా పేస్ట్ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలిపి 1 కప్పు చిలక కొట్టిన పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలే వరకు 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయ్యాక ఒకసారి కలుపుకొని మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. కర్రీలో ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకొని కలుపుకోవాలి. మనం గుడ్లకి ఘాటు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చివరిగా 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాలు అయ్యాక 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఎ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.